హాయ్ హలో వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మిరపలో అతి తక్కువ ధరలోనే ఈ తామర పురుగు పూతలో నల్లిని ఏ విధంగా నివారణ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నేను స్ప్రే చేసిన మందు గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది నాకైతే బెస్ట్గా రిజల్ట్ అనిపించింది నేను స్ప్రే చేసిన ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత నాకు ఫ్లోరింగ్ కూడా చాలా బాగా రావడం అనేది జరిగింది చూడొచ్చు పిందెలు కూడా కాస్తున్నాయి ఇంతకుముందు ఇట్లా పిందె లేదు కాకపోతే పూత బాగా రావచ్చు రావటం రాలిపోవడం అనేది జరుగుతుంది ఈసారికి అలా కాకుండా పూత కూడా పిందెలాగా మారడం అయితే జరుగుతుంది నేను స్ప్రే చేసిన మందులు అతి తక్కువ ధరలోనే ఇది గ్రోమార్ కంపెనీ వాళ్ళది కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళది చైతన్యాన్ని దొరుకుతుంది ఇందులో ఉండే కెమికల్ మలాతియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఇది ఎకరాకు ఒక హాఫ్ లీటర్ స్ప్రే చేసుకోవాలి దీని ధర వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకే ఉంటుంది అంటే మనం ప్రతిసారి స్ప్రే చేసే మందులు ఒక్కొక్క ఎకరాకు ఒక ఎకరాకు మినిమంగా పదిహేను వందలు రెండు వేలు ఆ విధంగా స్ప్రే చేయడం జరుగుతుంది కాకపోతే ఇది చాలా తక్కువ ధరలోనే వస్తుంది మలాతియాన్ అయితే నాకు పూతలో నల్లి అదేవిధంగా ఈ తామర పురుగు వంటివి నాకు చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అందుకోసమే ఇప్పుడు పిందెలు కూడా రావటం అనేది జరుగుతుంది మీరు పంటనే లైవ్లో చూసుకోవచ్చు ఎందుకంటే రైతులందరికీ హెల్ప్ఫుల్గా అవుతుందనే ఉద్దేశంతోనే చేయడం అనేది జరుగుతుంది ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది పూత అత్యధికంగా రావడం జరుగుతుంది రాలిపోవడం జరుగుతుంది ప్రాబ్లం ఏంటిదంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లం మైక్రోన్యూట్రియం అండి చలికాలంలో మొక్క వేర్ల ద్వారా న్యూట్రిషన్ని తీసుకోకపోవడం జరుగుతుంది అందుకోసమే పూత అనేది రాలిపోవడం జరుగుతుంది దానికోసం మైక్రో న్యూట్రియం తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి నేనైతే ట్రిపుల్ నైన్టీన్ స్ప్రే చేశాను ఇవి వాటర్ సాలెబుల్ ఫెర్టిలైజర్లు ఇప్పుడు వేర్ల ద్వారా మొక్క మనము నీళ్ళందించినప్పుడు ఫెర్టిలైజర్ అనేది కింద వేస్తూ ఉంటాము అప్పుడప్పుడు కాకపోతే ఈ చలికాలంలో వేర్ల ద్వారా తీసుకోదు అందుకోసం ఫెర్టిలైజర్ని పైన స్ప్రే చేసుకోవాలి ఆ ఉద్దేశం నేనైతే స్ప్రే చేసింది త్రిబుల్ నైన్టీన్ ఇది ఒక్కటే కాదు వేరే వేరే కూడా ఉంటాయి ఇప్పుడు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ థర్టీన్ అని ఫార్టీ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ అని వేరే వేరే అన్నీ దొరుకుతాయి కాకపోతే ఇది నేను స్ప్రే చేసింది అయితే త్రిపుల్ నైన్టీన్ ఇదైతే నాకు చాలా బాగా రిజల్ట్ రావడం అనేది జరిగింది దీని కాంబినేషన్ వచ్చేసి మలాత్యాన్ ఇది నల్లికి పురుగుకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఇది నాగార్జున కంపెనీ వాళ్ళది త్రిపుల్ నైన్టీను ఒక ఎకరాకు ఒక కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఎక్కువ స్ప్రే చేసుకోకూడదు ఎక్కువ స్ప్రే చేసుకున్నట్లయితే పైన కొసలు అనేది మాడిపోవడం జరుగుతుంది అదేవిధంగా దీని ద్వారా ఎక్కువ స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా ఇప్పుడు చాలామంది హెవీ డోసులు అని ఇస్తున్నాము హెవీ డోసులు ఇస్తున్నాము ఎక్కువగా హెవీ డోసులు ఇవ్వాలి కాకపోతే కొన్ని రకాల మందులు మాత్రమే ఇవ్వాలి కొన్ని రకాలవి ఇవ్వకూడదు ఇది ఫెర్టిలైజర్ కాబట్టి దీన్ని హెవీ డోస్గా ఇవ్వకూడదు మలాతియాను వచ్చేసి ఎకరానికి హాఫ్ లీటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది పాటుగా త్రిపుల్ నైన్టీన్ ఎకరాకు ఒక కేజీ అయితే సరిపోతుంది ఎక్కువ స్ప్రే చేయకూడదు ఈ రెండు మందులు నేను కాంబినేషన్లో స్ప్రే చేశాను నాకైతే చాలా బాగా రిజల్ట్ రావడం అనేది జరిగింది మీరు చూడవచ్చు పంటలో రైతులు అందరూ చూడాలి అందరూ పండియాలి అందరు పండిస్తేనే బాగుంటుంది ఇప్పుడు చూడవచ్చు వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో కొట్టి పండిస్తున్నారని కాదు అందరం పండియాలి అందుకోసం ప్రతి ఒక్క చెట్టుకు ఇప్పుడు పిందెలు రా రావడం అనేది జరుగుతుంది ఇంతకుముందు కూడా స్ప్రే చేసినప్పుడు పూత బాగా వచ్చింది కాకపోతే ఇంత పూతగా నిలవలేదు ఇప్పుడైతే బాగానే ఉన్నది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎకరానికి ఇరవై క్వింటాలు తీస్తే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు